ఓవరాల్ గా జరుగుతున్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు చేరవచ్చు, ఓవరాల్ గా ఈ పరిణామాలు ఎలా ఉంటాయనుకోవచ్చు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓటరు మాత్రం చైతన్యం పోటెత్తింది. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సహజంగా ఓటర్లు సిటీ కల్చర్ ఉంటుంది కాబట్టి బద్దకిస్తారు ఓటు వేసేందుకు. కానీ ఈసారి ఈ నగరాల్లో కూడా ఓటర్లు పోటెత్తారు అని అంటే, ఉదయం 6 గంటలకు శ్రీహరి 5:30 గంటల ప్రాంతంలో మనం ఇచ్చిన లైవ్ సమయంలో అప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకున్నారు. 6:30 గంటల ప్రాంతంలో అయితే క్యూ లైన్లు ఉన్నాయి. విజయవాడలో నేను 16 పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వచ్చా. ఈ 16 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏదో ఒక ఈస్ట్ నియోజకవర్గంలోనే కాదు, ఈస్ట్ సెంట్రల్ అండ్ వెస్ట్ నియోజకవర్గాల్లో పరిశీలిస్తే మాత్రం ఓటర్లలో ముఖ్యంగా యువత, మహిళలు వీళ్ళైతే మాత్రం పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి ఉండటం కనిపించింది. విజయవాడ లాంటి నగరాల్లో, రాష్ట్రం నడిబొడ్డులో ఉండే నగరంలోనే ఈ మాత్రం చైతన్యం కనిపిస్తుందంటే, ఇప్పుడు సమయం దాదాపుగా 12:30 గంటలు దాటుతుంది. ఈ సమయంలో విజయవాడలో టెంపరేచర్ 41.5 టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. చెమటలు కారుతున్నాయి, ఎండ వేడిమి కూడా అదిరిపోతుంది. ఈ సమయంలో కూడా చెమటలు కారుతున్నప్పటికీ కూడా అదే విధంగా క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మాత్రమే బయటకు వెళ్తాము అని చెప్పి ఓటర్లు చెబుతున్నారంటే, ఓటర్ చైతన్యం ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈసారి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ఓటర్లు బెదిరింపులు కావచ్చు, ఏటిని లెక్క చేయకుండా వచ్చి ఓటు వేస్తున్నారంటే మాత్రం అది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశమే. సో ఈ విధంగా ఓటు వేస్తుంటే మనం చూస్తుంటాం ఎవరికి వారుగా అంచనాలు కావచ్చు, లెక్కలు కడుతుంటారు. సో అటు ఎన్డీఏ కూటమి కావచ్చు, అధికార వైసీపీ కావచ్చు, లేకపోతే ఇండియా కూటమి కావచ్చు, వీళ్ళందరూ కూడా చూస్తున్నారు, పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా జరుగుతున్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు వెళ్లే అవకాశాలు ఈసారి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి, దీని పర్యవసానాలు కూడా ఎలా ఉంటాయని ఆయా వర్గాలు అంచనా వేస్తున్నాయి, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, పార్టీలకు సంబంధించినటువంటి వారు. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో పోల్ పర్సెంటేజీ అబౌవ్ 75 ఉంటుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. గతంలో కంటే దాదాపుగా 5% వరకు పైనే, ఇంకా 5-10% వరకు కూడా పోలింగ్ రికార్డ్ అవుతుంది అని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు మనం ఇస్తున్న 26% పోల్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో, వాళ్ళు 11కి ఇచ్చిన పర్సెంటేజీ, 11కి పర్సెంటేజ్ని వాళ్ళు రికార్డ్ చేశారంటే దాదాపుగా 10 గంటల నుంచే వాళ్ళు పోల్ పర్సెంటేజ్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ పాటికే ఇప్పటికే దాదాపుగా 35 దాటిపోయింది పర్సెంటేజీ, 35-40 మధ్యలో ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే పొద్దున్నీ లైన్లో నిలబడిన ఓటర్లు మార్నింగ్ కొద్దిగా మందకొడిగా సాగింది శ్రీహరి పోలింగు. ఎందుకు అనంటే అప్పుడే వచ్చి ఈవీఎంలు ఓపెన్ చేయటం, కొన్ని చోట్ల ఈవీఎంలు మరాయించటం, అదేవిధంగా ఆ పోలింగ్ కేంద్రంలో ఉండే మొత్తం పరిస్థితి సెట్ కావటానికి దాదాపుగా 1 నుంచి 1.5 గంటల వరకు సమయం పట్టింది. పోలింగ్ ఏజెంట్లు కూర్చోవటం కానీ, అది పోలింగ్ ఈవీఎంలు సెట్ కావటం కానీ ఇవన్నీ. బట్ ఆ తర్వాత దాదాపుగా 9:30 గంటల ప్రాంతం నుంచి పోలింగ్ చాలా బ్రిస్క్గా సాగుతుంది, స్పీడ్గా క్యూ లైన్లు సాగుతున్నాయి. నేను తిరిగి వచ్చిన ప్రాంతాల్లో చూస్తే మాత్రం 9:30 గంటల వరకు కూడా విసిగిచ్చారు. ఆ తర్వాత దాదాపుగా 1 గంట వ్యవధిలోనే మేము బయటకు వస్తున్నాము అని చెప్పారు. తో ఉదయం 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు 9:30 గంటలకు బయటకు వచ్చారంటే, ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళు గంటలో బయటకు వస్తున్నారు. క్యూ లైన్లు విజయవాడలో పడమట్లో కానీ, లేకపోతే స్టెల్లా కాలేజీలో కానీ, మాంటిసోరీలో కానీ, లేకపోతే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉండే గాంధీ హై స్కూల్లో కానీ, సింగనగర్లో కానీ, లేకపోతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉండే భవానీపురంలో కానీ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా, కొండగట్టు ప్రాంతాలు, కొండ ప్రాంతాలన్నింటిలో కూడా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ కూడా బారులు తీరి ఉన్నారంటే 12:30, 41.5 టెంపరేచర్ ఉన్న సమయంలో. అయితే పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి, అదేవిధంగా మహిళలు, యువత వీళ్ళు చైతన్యం వచ్చింది అని అంటే డెఫినెట్గా చేంజ్ ఉంది, ఈ ట్రెండ్స్ అంతా కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి కూటమి పెద్దలు విశ్లేషిస్తున్నారు. దీంతోపాటు పల్లెటూళ్ళల్లో ఓటర్లు ఎటు, డెఫినెట్గా పల్లెటూళ్ళల్లో సహజంగా 2 వర్గాలు ఉంటాయి. ఆ 2 వర్గాలు కూడా తమ ఆధిపత్యం కోసం ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించి ఉంటాయి, 2 రాజకీయ పార్టీల్లో ఉంటాయి. అందువలన వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు పల్లెల్లో ఎప్పట్లాగానే ఓటర్ చైతన్యం ఉంటుంది. బట్ ఈసారి అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్, సిటీస్లో కూడా ఇంత ఓటర్ చైతన్యం ఉంది అని అంటే కూడా డెఫినెట్గా వీళ్ళు దేశ విదేశాల నుంచి, మీరు చెప్పినట్టు అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ఓటర్లు కూడా క్యూ లైన్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మొగలరాజపురంలో ఒక స్కూల్లో ఉండే ఓటర్లను కదిలించాను, అక్కడ యూత్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరినీ కూడా అడిగితే మీరు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే, బెంగళూరు, అదేవిధంగా హైదరాబాదు, పూణే,
ఈ ప్రాంతాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా కూడా ఎక్కువ మంది అక్కడ క్యూ లైన్ లో కనిపించారు. వీరంతా ఎందుకు వచ్చారు అంటే చేంజ్ కావాలి, మనం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలి, ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా అగ్రగామిగా ఉండాలి, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఈ రెండు కూడా ప్యారలల్ గా వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం కనిపించింది. అంటే ఓటర్ చైతన్యం ఎంతవరకు ఉంది అనేది కూడా చెప్తున్నారు. మీరు ఇంతకు ముందు చెప్పారు ప్రత్యేక ట్రైన్ వేసుకొచ్చారని, హైదరాబాద్ నుంచి విజయవాడకి ఈ రోజు మార్నింగ్ ఫ్లైట్ లో 16,500 రూపాయలు ఫ్లైట్ టికెట్ ఉంటే ఆ ఫ్లైట్ ను పట్టుకొని వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొగలరాజపురంలో క్యూ లైన్ లో కనిపించారంటే ఓటర్ చైతన్యం ఏ వరకు ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ అనేది అక్షర క్రమంలోనే కాదు ఓటింగ్ శాతంలో కూడా ఈసారి ముందుండే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇటు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు లేదా ఇటు అనంతపురం నుంచి మనం చూసినప్పుడు అరకు వరకు ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజీ మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఇటు పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. సో వర్స్ ప్రస్తుతం పోలింగ్ పర్సంటేజీని లేదా వస్తున్నటువంటి ఓటర్లు, యువత ముఖ్యంగా ముందుకొచ్చి ఓటు వేస్తున్నటువంటి తీరును మాత్రం ఖచ్చితంగా NDA కూటమి సంబంధించినటువంటి వారు తమకు సంబంధించినటువంటి అంచనాలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఎవరికి ఉన్న అంచనాలు వారుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పోల్ పర్సంటేజీ పెరగడం అనేది మాత్రం ఖచ్చితంగా ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేకతను కూడా చాటబోతోంది అనేది మాత్రం అర్థమవుతోంది. ఇటు ఫ్యాక్షన్ ప్రాంతాల్లో కావచ్చు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో ఇలాంటి ట్రెండే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికైతే మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్